ఒక్కొక్క రైతు తన బాధను ఆవేదనని నిరసనని ఒక్కో రూపంలో తెలియజేస్తాడు. అనంతపురం జిల్లా రైతులకు పంటలు నష్టపోవడం కొత్త కాకపోయినా, నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఎంతో కొంత చేదోడు వాదోడుగా నిలిచేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకే సంవత్సరం 2016 ఖరీఫ్లో పంటలు నష్టపోతే 1450 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇచ్చాం మేము. అందులో 800 కోట్ల పైన ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చాం. కానీ ఈ సంవత్సరము 212 కోట్ల రూపాయలను ఉమ్మడి అనంతపురం జిల్లాకు పంచేదానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి, అంటే విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చి, పుట్టపర్తి నుంచి హెలికాప్టర్ వేసుకొని ఎగురుకుంటా కళ్యాణ దుర్గానికి వచ్చి, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి కాబట్టి ఆ జయంతి రోజు రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తా ఉండని గొప్పలు చెప్పి చేసిన సహాయం ఇచ్చిన మెగా చెక్లో భాగంగానే ఇవి వీళ్ళకి అందిన సహాయం ఇది. ఒక్కొక్క రైతుకి నా దగ్గర అయితే ఒక గ్రామంలో హులికల్ అనే గ్రామంలో 3 రైతులకు 15 రూపాయల వంతున పరిహారం అందింది. మొత్తం 23 మంది రైతులకు అందిన పరిహారము 3500కు మించలేదు మొత్తం కలిపితే కూడా. అంటే ఒక గ్రామానికి 3500 రూపాయలు కూడా పరిహారము అందించలేకపోతే దాంట్లో మళ్ళా చెప్పుకున్నది వీళ్ళు హెక్టార్కు 80,000 రూపాయలు మేము టమోటా పంటకు ఇన్సూరెన్స్ చేశామని చెప్తా ఉన్నారు. మరి హెక్టార్కు 80,000 రూపాయలు అన్నప్పుడు ఎకరాకు దాదాపు 32-33,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇవ్వాల్సి వస్తే పోనీ 5,000 10,000 పట్టుకొని 15,000 అన్నా ఇవ్వాలి కదా. 15,000 కాకుండా 123 రూపాయలు ఒక మండలంలో ఎకరాకి, ఇంకో మండలంలో 216 రూపాయలు ఇస్తే దీన్ని పరిహారం అందామా? కనీసము కిలో టమాటా కూడా రాదు వీళ్ళు ఇచ్చిన పరిహారానికి. పురుగుల మందు కొనుక్కుందామంటే కూడా ఆ డబ్బులకి రాదు. మరి ఇట్లాంటి పరిహారం ఎందుకు? మమ్మల్ని ఏదో ఆదుకున్నామని మా మీద పెద్ద దయగల ప్రభువుల జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మాకు ఈ రకంగా మా పేర్లు ఈ బాధితుల జాబితాలో చేర్చారు కదా. ఆ పరిహారమే మాకొద్దని రైతులు నిరసనగా బాధతో ఆవేదనతో డీడీలు తీసుకొచ్చి నాకు ఇచ్చి, అన్నా నువ్వు విజయవాడ పోతే ఆ ముఖ్యమంత్రికి పంపి మాకు ఈ పరిహారం వద్దు, ఈ పాడు వద్దు, ఇది ఇచ్చి మమ్మల్ని ఎంత బాధ పెడతానంటే మా ఇళ్లలో మాకు నిద్ర పట్టడం లేదు, మేము నష్టపోయిన పంట అయితే భారీగా ఉందో, మాకు చేసిన అప్పులోళ్ళు ఈ పరిహారం వస్తే మాకు అప్పులు తీరుస్తారని అనుకుంటా ఉన్నారు, మాకేందో పెద్దగా వచ్చిందని అందరూ అనుకుంటా ఉన్నారు, మాకు వచ్చింది ఇది, ఈ పరిహారం మాకొద్దు, మా బతికేదో మేము బతుకుతామని వాళ్ళు ఈ డీడీలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కాలవ గారు అనేక మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేశారు. ఏ ప్రభుత్వంలోనైనా 23 రూపాయలు 63 రూపాయలు 99 రూపాయలు ఈ విధంగా పంట నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి మీరు మంత్రిగా? నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పరిహారం రాలేదు. రూపాయల్లో 20 రూపాయలు 15 రూపాయలు దాన్ని పరిహారం కింద ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పంటల బీమా పరిహారం పేరుతోనే ఇంత దారుణమైన పరిహారము జగన్మోహన్ రెడ్డి అందిస్తూ ఉన్నాడు. ఇది పరిహారం కాదు, రైతుల జీవితాలతో ఆటలాడుకోవడం, పరిహాసమాడడం. కాబట్టే రైతులు దీనికి నిరసనగా ఈరోజు తిరుగుటపాలు ముఖ్యమంత్రికి ఈ డబ్బులన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మార్కెట్లో కిలో టమాటా 100-150 రూపాయలు నడుస్తూ ఉంది. అలాంటిది ఒక ఎకరా రైతుకి 23 రూపాయలు పంపడం, పంట నష్ట పరిహారం ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు ప్రభుత్వం 23 రూపాయలని ఒక రైతును ఐడెంటిఫై చేసి 23 రూపాయలు ఎందుకు ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వంలో అనేక లోపభూయిష్టమైన విధానాలు అమలు చేస్తాం. ఆర్బీకేలను ఆర్భాటంగా ప్రకటించారు, ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతు ద్రోహ కేంద్రాలుగా మారిపోయినాయి. ఆ కేంద్రాల్లో జరుగుతున్న తప్పులు ఎక్కడ జరగడం లేదు. ఈ క్రాప్ బుకింగ్లో తప్పులు జరుగుతూ ఉన్నాయి. పంటలు పెట్టని వైసీపీ నాయకులకు పంటలు పెట్టినట్లు రాస్తూ ఉన్నారు. ఉద్యానవన పంటలు లేని మెట్ట భూముల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని రాస్తూ ఉన్నారు. అంటే వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఆర్బీకేలన్నీ నడుస్తూ ఉండడం వల్ల పేద రైతులు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకునే సాధారణ రైతులకు తీవ్రమైన అన్యాయం ఈ ఆర్బీకేల్లో జరుగుతుంది. వ్యవస్థలో లోపాలను సరిచేయకోకుండా నేనేదో వివక్ష లేని పాలన అందిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తాను. అసలు నీ పాలనంతా వివక్షే కదా.
ఇంత వివక్ష ఎప్పుడు ఏ పాలనలోనూ చూడలేదు కదా, జగన్మోహన్ రెడ్డి రూపంలోనే చూస్తున్నాం కదా. కాబట్టి నీది ఒక దగాకోరు పాలన, నయవంచక పాలన, విద్రోహ పాలన. దీన్ని ఎండగట్టడానికి మరి రైతులే ఈరోజు ముందుకు రావడం గొప్ప విషయం. అంటే 23 రూపాయలు వచ్చిన రైతుకి డీడీ ఖర్చు ఎంత అయింటది అనుకుంటున్నారు? 52 రూపాయలు అయిందండి. అయినా తన నిరసనను ఈ విధంగా తెలియజెప్పి ముఖ్యమంత్రి మొహాన డీడీలు కొట్టిరమ్మని నన్ను పంపించినారు. నన్ను అక్కడ పంపరు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి నేను టపాలో పంపుతా ఉన్నా. అంటే 5 రైతులు మీకు ఏదైతే ముఖ్యమంత్రి అందజేశాడో పంట నష్టం పరిహారం, దాన్ని రిలీఫ్ ఫండ్గా మార్చి వాళ్ళు డీడీలు తీసి మీ చేతికి ఇచ్చారు. మరి మీరు ఎప్పుడు ఆ 5 డీడీల్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి పంపిస్తున్నారు? ఈరోజే పంపిస్తున్నాం. ఇప్పుడే కవర్లో పెట్టి భద్రంగా ముఖ్యమంత్రికి చేర్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం.